అయినటువంటి హిమవత్ శర్మ గారు ఆ కన్యాదానాన్ని నిర్వహిస్తున్నారు. ఆ యొక్క క్రియాభాగాన్ని ఇక్కడ అర్చక స్వాముల వారు నిర్వహిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం దేవస్కృత. ఓం దేవస్కృత్వేష్ణాభ్యాంష్ణాభ్యాజావరణోదేవదక్షిణే ప్రజాపతయే గౌరీయంతేన వృద్ధుమస్యాం వయోదాత్రే మయామహ్యమస్తు ప్రతిగ్రహీత్రే కైదంకస్మాదాత్ కామః కామా యా కామో దాతా కామగో సముద్రమాంశా కామే నత్వా ప్రతిగృహ్ణామి కామైతుత్తే ఏషాదే కామదక్షిణాత్తానస్వాంగిరసః ప్రతిగృహ్ణాతు. కన్యాదానం దుభ్యమహో సంప్రదే కన్యాదాన సాద్గుణ్యార్థం మనస్సంకల్ప దక్షిణాం దుభ్యమహో సంప్రదే నమమాదాతా ధర్మే చార్థే చాకామే చాత్వయేషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి. స్వామివారికి ఆ యొక్క వరపూజ కన్యాదానానంతరము మధువర్కంతో పూజాది కార్యక్రమం నిర్వహిస్తారు. నమస్కారం చేసుకోండి. స్మాపజతిం కుర్వంతు తత్కూర్చ ఉపవిశతి యథాప్రస్థాత్ రాష్ట్రపదస్యాచార్యా సందేమాత్పద్యోషం ఆపఃపాద్యాయ దాతాప్రాహ నమోస్తనంతాయ సహస్రమూర్తయ సహస్రపాదాక్షిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వత సహస్రకోటియుగధారిణే నమః. దధి మధ్విధి సగుంసృద్య కాగుంస్యేన వరిషీయసా విధాయ కూర్చాభ్యాం ప్రగృహ్య దాత మధుపర్క ఇది ప్రాహ మధుపర్కో మధుపర్కో మధుపర్క రయ్యే విద్యా యశోసీషుషోయుషోసి బ్రహ్మణో దీప్తిరసేతుమా ప్రియం ప్రజానాం కుర్వధిపదిం పశూనాం మధుపర్కం నైవేద్యం కుర్యాతు. యన్మధునామధవ్యం పరమమన్న మధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని సుకృన్మంత్రేణాద్విస్తూష్ణీం అమృతాభిధానంసి ఇత్యవఃపేత్వా దిరాచమ్యా ఓమత్సృజత ఉచ్చేరిన జానాది సిద్ధమన్నం భూతమిది దాతాప్రాహ వరః భూతం సా విరాట తన్మాక్షాయి తస్కి దేశీయాదన్మ ఊర్జంధాః ఓం కల్పయతావరం వస్త్రాదిభిర్యధారహం పూజయే దోషమంగళీర్యం మధూరిమాగుం సమేత పశ్యదా సౌభాగ్యమస్కే దత్వాయాధాస్తం విపరేతన. శ్రీపీఠంలో జరపబడిచినటువంటి శరన్నవరాత్రి దీక్షలో భాగంగా లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్న శాంతికర కళ్యాణ మహోత్సవ సమయం ముందున ఆ యొక్క అమ్మవారిని స్వామివారికి కూడా వారి పాదపద్మలకు నమస్కరించి సమర్పించినటువంటి మధుబర్కద్వయం సర్వాభరణములు అందరూ కూడా ఆ యొక్క దివ్యమంగళ వస్త్రములకు నమస్కారం చేసుకుని గోవింద నామం చేయండి. గోవింద గోవింద తస్ముహూర్తే లగ్నాష్టకాం పఠిత్వా శుభకేశర ఆరోహ శోభయందే ముఖం మమ ముఖగో హిమమ శోభయ భూయాగం సంచ భగం కురో యామహరజ్యమదగ్నిష్టద్ధాయే కామాయాన్యే హిమాంతామపి నహ్యేహం భగేన సహ వర్చసా ఉత్తరనీరాజనం దర్శయామి. మనోహరం
தாம்பிராஸ்யம் சுப சர்வாங்கம் பிச்சான் குர விவர்ஜிதம். அப்படே గుడ్డులోంచి బయటకు వచ్చిన చిన్న గోరువంకల పిల్లలను ఈ తల్లిదండ్రులు రెండు ముద్దాడుతూ ఉన్నాయట. చిన్న పక్షులు ఆ రెండింటిని చూస్తున్నట్ట. జాత మాత్రం అప్పుడే గుడ్డులోంచి బయటకు వచ్చాయి. రెక్కలను విప్పనటువంటి ఆ చిన్న పక్షులకు ఈ రెండు గోరువంకల జంట ఆహారం తినిపిస్తున్నాయి నోట్లో పక్షులు. వీటి యొక్క రెక్కలతో వాటిని కప్పుతూ ఎంతో ప్రేమను చూపిస్తున్నాయట. వ్యాసుడికి ఆశ్చర్యం కలిగింది. ఆహా, త్రియక్ జంతువులకు కూడా ఇంత ప్రేమ ఉంటుందా సంతానం మీద? సంతానం అంటే సంతానమే, పక్షులకు ఇంత ప్రేమనా? అప్పుడే పుట్టిన సంతానం మీద ఎంత మక్కువ, ఎంత మమకారం? వ్యాసుడు ఆశ్చర్యంలో పడిపోయాట. చాలా ఆశ్చర్యపడుతున్నాడు. ఎవరికైనా ఉంటుంది ప్రేమ. 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవికి తన సంతానం మీద ప్రేమ ఉండటం సహజమైనటువంటి ధర్మం. అది అంతే, తప్పదు. అందులో తిరియక్ జంతువుల్లో చూడండి. అయితే జంతు ప్రేమ ఎంతవరకు అంటే ఎదిగినంతవరకే. మనిషి ప్రేమ ఎంతవరకు అంటే ఇక్కడ పోయేంతవరకు. ఇదే తేడా. జంతు ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఆవు దూడ ఎంతవరకు సాత్తుంది? దానికి కాస్త బాగా కాళ్ళు వచ్చి బాగా తిరుగుతూ ఉన్నంత వరకు. కాస్త అది పెరిగిందంటే మందలో కలిసిపోతుంది, మా అమ్మేది అని వెతకదు, అయిపోయింది. దానికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఇంకా పట్టించుకోవడం మానేస్తుంది. అంతేగాని ఎక్కడ ఉన్నా తన బిడ్డ అంటుందా? ఉండదు. జంతువుల యొక్క ప్రేమ కొద్ది భాగం మాత్రమే. ఇప్పుడు పిల్లి పిల్లలను పెట్టినప్పుడు చూడండి ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో. దాని ఈ ఈ ప్రాంతాన్ని బట్టి లేపి ఏడిల్లు తిరుగుతూ ఉంటుంది, ఒక చోట ఉండదు. ఎంతవరకు? అవి స్వయంగా ఆహారం సంపాదించుకునేంత వరకే. ఒక్క మనిషికి మాత్రమే మమకారం విపరీతం. వీడి మమకారం ఎంతవరకు అంటే కట్టెల్లో పోయేంతవరకు. ప్రేమ ఎంతవరకు అంటే కొడుక్కదండి అనిపిస్తుంది. కొడుకు తర్వాత వాడికి పెళ్లి చేసి ఆ మనవడి మీద మరలా మొదలవుతుంది. మనవడికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కోరిక ఎంతవరకు? కొడుక్కు సీటు దొరకలే అన్నాడు, దొరికింది. కొడుక్కు ఉద్యోగం కాలే, ఉద్యోగం దొరికింది. కొడుక్కు పెళ్లి కాలే, పెళ్ళి అయిపోయింది. పెళ్ళయిన తర్వాత కొడుక్కు సంతానం కాలే, దానికోసం వెతికాడు, సంతానం అయింది, అయిపోయింది. వీడి డ్యూటీ వీడి సంతానం వరకే. కానీ వీడి వృద్ధాప్యం వస్తుంది, 60 ఏళ్ళు వస్తాయి. ఈ తాతలంతా తిరుగుతూ ఉంటారు. ఏమిటి అంటే మా మనవడికి మంచి సీటు దొరకట్లేదండి, నీకెందుకు రా తాపత్రయం అంతా? నీకెందుకు తాపత్రయం? ఇలా తాపత్రయాదుల్లో పడి యావత్ జీవితం తాపత్రయంలోనే మునగటం. అందుకే ఒక వయస్సు వచ్చిన తర్వాత తాపత్రయం వదలటమే చాలా గొప్పది. తాపత్రయం ఎంత పెట్టుకుంటే అంత మునిగిపోతాం. సంతానం వరకు తాపత్రయం ఒకే. కానీ ఇప్పుడు మనం సూక్తి చెప్తారు తెలుగురాట, అసలు కంటే వడ్డీ మీద మమకారం అండి, మనవళ్ళ మీద మమకారం అంటే. కొడుకుల మీద కంటే మనవళ్ళ మీద ఎక్కువ మమకారం. కానీ అది
మనిషిని పాడు చేస్తుంది, మనిషిని నాశనం చేసేదే ఈ మమకారం. కాబట్టి జంతువులు మనకు ఆదర్శం. అందుకే దత్తాత్రేయ మీరు భాగవతంలో ఏకాదశ స్కందంలో ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పినటువంటి ఉద్ధవ బోధలో యదుమహారాజు చెప్పినటువంటి ఒక చక్కటి కథనం వస్తుంది, 24 మంది గురువుల కథ. దత్తాత్రేయ భగవానుడు ఎవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నాడో, సృష్టిలో 24 మంది గురువులు అంటాడు తనకు. ఆ 24 మంది గురువుల కథ తెలుసుకుంటే త్రియక పక్షులు, త్రియక జంతువుల్లో కూడా ఒక్కొక్క జంతువు నుంచి, ఒక్కొక్క జీవి నుండి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. కాబట్టి పక్షుల ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి? మమకారాదులు కొద్ది కాలమే. ఇక్కడ వ్యాసుడు ఈ గోరువంకల జంట అప్పుడే పుట్టిన పిల్లలకు ఆహారాన్ని తినిపిస్తూ ఉంటూ ఉంటే వ్యాసుడికి ఈ దృశ్యాన్ని చూచి మహదానందం కలిగిందట. కలిగి అనుకుంటున్నట్ట, ఆహా, త్రియకు జంతువులు కూడా ఎంత ప్రేమను చూపిస్తున్నాయే, నాకు ఒక కుమారుడు ఉంటే ఎంత బాగుండేది మొదలైంది. అపుత్రస్య గతిర్నా స్త్రీ స్వర్గో నైవచ నైవచ అపుత్రస్య గతిర్నా స్త్రీ స్వర్గో నైవచ నైవచ పుత్రాత్ అన్యతరన్నాస్తి పరలోకస్య సాధను. ఇది చాలా గమ్మత్తైన వాక్యం. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేనటువంటి వారికి గతి లేదు. ఈ మాట ఎంతవరకు నిజం? ఇక్కడ పురాణాల్లో ఇదే ఆధారం కాదండి, గుర్తుంచుకోండి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడి యొక్క గొప్పతనం చెప్పేంత వరకే ఈ శ్లోకం ప్రమాణం, కానీ ఇక పుత్రులు లేకపోతే గతే లేదనుకోవటం అబద్ధం. ఇది నిశ్చయమైనటువంటి వాక్యం కాదు. ఇది పురాణాల్లో పుత్ర సంతానం యొక్క గొప్పతనం చెప్పేంత వరకు దీన్ని ప్రమాణంగా తీసుకుందాం అంతే. అంతేగాని పుత్రులు లేనటువంటి వారికి గతే లేదు అంటే ఇంకేమవుతుంది? అది ఒప్పుకోదు శాస్త్రం. అందుకే సమన్వయమైనటువంటి జ్ఞానం కావాలండి. సమన్వయాత్మక జ్ఞానం లేకపోతే ధర్మం మనకు అధర్మంగా కనిపిస్తుంది. అందుకే ధర్మం చాలా సూక్ష్మమైనటువంటిది. దాన్ని చెప్పాలన్నా, దాన్ని వినాలన్నా చాలా ప్రజ్ఞ కావాలి, చాలా సునిశ్చితమైనటువంటి ఆలోచన కావాలి. దూర్జటి రాస్తాడు శతకంలో, కొడుకులు పుట్టరటంచు ఏడ్తురు అవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరటంచు ఏడ్తురు అవివేకులు జీవన భ్రాంతులై. కాళహస్తీశ్వర శతకం వైరాగ్య శతకం, చాలా గొప్ప శతకం. ఎంత కోపము ఆయనకు, ఖండించాడు. పుత్రులు లేరు లేరు అని ఏడుస్తూ ఉంటారు జీవన భ్రాంతులు. కానీ తర్వాత మాట అంటాడు, తప్పు ఈ మాట, 100 మంది కొడుకులు కలిగినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క గతి ఏమైంది అన్నాడు. ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. అందుకే చివర రాస్తాడు, చెడునే మోక్ష పతంబు అపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వర
పుత్రులు లేని శుకునకు వాటిల్యనే దుర్గతులు చెడునే మోక్ష పథంబు అపుత్రకునకున్న శ్రీ కాళహస్తీశ్వర. ఎంత చక్కటి మాట, చెడునే పుత్రులు లేని శుకునకు వాటిల్లేనే దుర్గతులు. శుకుడికి కొడుకులు ఉన్నారా? గమ్మత్తైన అంశం ఏంటంటే ఇదే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. శ్రీమద్ భాగవతం ప్రకారం చూస్తే శుకుడికి సంతానం లేదు. దేవీ భాగవత పురాణం ప్రకారం చూస్తే శుకుడికి సంతానం ఉంది. ఇది తెలుసుకుందాం మనం. ఏమిటి పరస్పర విరుద్ధం? భాగవతంలో అలా ఉండడం ఏమిటి, దేవీ భాగవతంలో ఇలా ఉండడం ఏమిటి, అది మనం రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల్లో ఈ కథంతా మనం తెలుసుకునేటప్పటికీ మనకు ఒక ఈ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. శుకుడికి సంతానం ఎక్కడిది, మోక్షం లేదా? ఉంది, గర్భయోగి. ధృతరాష్ట్రుడికి 100 మంది అట, ఒకరు కాదు ఇద్దరు కాదు నూరుగురు కొడుకులు. చివరకు పిండం పెట్టింది ఎవరు తెలుసా? ఎవరు? పంచపాండవులే. వాడి యొక్క ఔరస పుత్రులు ఎవరూ లేరు. అందుకే కర్మకాండ విషయానికి వచ్చినప్పుడు పుత్రుడు లేకపోతే అన్నదమ్ముల పిల్లలు కూడా కుమారులే అని చూపించారు. ఈ విషయంలో పూర్వమీమాంస భాగంలో చక్కనైనటువంటి నిశ్చయం చేసి పెట్టారు. అంతేగాని పుత్రుడు లేకుంటే మోక్షం అనేటువంటిది లేదు అనేటువంటి మాట, ఇది మరి ఇక్కడ ఎందుకు చెప్పారు? ఇది చాలా పెద్ద వాక్యం. చాలామంది ఈ వాక్యం పట్టుకొనే సందేహం పెడతారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ. అంటే పూర్వకాలంలో సంతానం పొందటం కోసం కొన్ని మంచి వాక్యాలు చెప్పారు. ఒరే పెండ్లి కాగానే సంతానం కలరా, ఎందుకంటే పుత్రులు లేకపోతే గది లేదు అని ఇక్కడ వివాహ సంస్కారం యొక్క గొప్పతనం చెప్పటంత వరకు ఈ వాక్యం ప్రమాణం మనకు. అంతే. ఎందుకు? ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహేత్. సంతానం కావాలి అన్నప్పుడు సంతానం కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి యొక్క పరమ ప్రయోజనం ఏమిటి అంటే భోగం కాదు, సంతానం మాత్రమే. ఇది మన యొక్క ధర్మం. పెళ్లి చేసుకునేటప్పుడే సంకల్పంలోనే చెప్పుకున్నాడు ఈ వివాహం ఎంతవరకు అంటే సంతానం వరకు మాత్రమే. అంతే, సంతానం కోసమే. సంతానం కోసం పెళ్లి చేసుకొని పెళ్ళైన సంవత్సరం సంతానం చెయ్యకుండా సంతానం కాకుండగా నిరోధ పద్ధతులు వాడటం అనేటువంటిది చాలా పెద్ద తప్పట. దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, వివాహం అయిన తర్వాత సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో తప్పకుండగా సంతానం కలగాలి. మానవ ప్రయత్నం చేసి సంతానాన్ని కనుక ఆపితే తరువాత సంతానం కావటం చాలా కష్టం. ఇవాళ తప్పిదమంతా జరుగుతున్నది అదే. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం పేరుతో చెప్పుకొని ఇప్పుడు ఎందుకులేండి పెళ్లి కాగానే సంతానం అనుకొని 2-3 ఏళ్ల తర్వాత చేసుకుందామని ప్లానింగ్ చేసుకొని ఆ తర్వాత ఇక మొదలవుతుంది తిప్పలు. జ్యోతిష్కుల వెంట తిరుగుతారు, డాక్టర్ల వెంట తిరుగుతారు, కావట్లేదంటారు. ఏమిటి స్వయంకృతాపరాధాలు? ఇవన్నీ కూడా పూర్తి స్వయంకృతాపరాధాలు. వివాహం కాగానే సత్సంతానం సిద్ధించాలి, అంతే, ఆపకూడదు. ఇవన్నీ మన ధర్మం కాబట్టి చెప్పారు. వివాహాన్ని, వివాహ సంస్కారాన్ని బలపరచటానికి, వివాహంలో చెప్పుకున్నటువంటి సంకల్పాన్ని సిద్ధింపజేయటం కోసమే ఈ వాక్యం ఎందుకు చెప్పారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ.
పుత్రాదన్యతరన్నాస్తి పరలోకస్య సాధనో. పుత్రులు లేనటువంటి వారికి గతి లేదు అంటే ఈ మాట మరి వాళ్ళ ఆడపిల్లలుంటే ఏమవుతుంది? ఒకవేళ ఆడపిల్లలే పుట్టారు, ఇక వాడికి గతేనా దుర్గతేనా? ఏమీ కాదు, ఏమీ కాదండి. మోక్షం అనేటువంటిది ఎవరో ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, గుర్తుంచుకోండి. మోక్షం అనేటువంటిది స్వయంగా సాధించుకునేటువంటిది. భార్యాభర్తల మధ్య కూడా మోక్ష సంబంధమైనటువంటి ఒడంబకడిగా లేదు. సంసారం కలిసి సంసారం చేసేంత వరకే ఇద్దరి పాత్ర, అంతేగాని మేము ఇద్దరం కలిసి మోక్షం పొందుతామంటే లేదండి. ఆవిడ దారి వేరు, నీ దారి వేరు, అంతే. అంతేగాని మనం పూజలో చెప్పుకున్నట్టుగానే ధర్మార్థగామ మోక్ష చతుర్విధ అని చెప్పుకున్నట్టుగా మా మోక్షం కూడా మా ఇద్దరికి కలిసి రావాలి, జంటగానే మేము వెళ్తాం అంటే జంట లేదు, బొంట లేదు. ఎవరి దారి వారిదే. మోక్షం దగ్గరికి వచ్చేసరికి ఎవరి దారి వారిదే అని, ఈ జన్మలో వస్తుందనే గ్యారంటీ లేదు, వచ్చే జన్మలో వస్తుందనే గ్యారంటీ లేదు. మన వాసనల క్షయమైతే కానీ రాదు. అంత తొందరగా ఈ వాసనలనేవి పోయేవి కావు. కావున ఒక సాధనా మార్గంలో వెళ్ళటమే తప్పితే ఇక్కడ కేవలం అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి మాటను పట్టుకొని కేవలం ఆడపిల్లల సంతానం కలిగినటువంటి వారికి మోక్షం దొరకదు అని చెప్పటం మాత్రం ఇక్కడ అది అబద్ధం. అపుత్రస్య గతిర్నాస్తి మరలా మనకు గమ్మత్తేమిటి అంటే ఎక్కడికక్కడే చెప్పారు. ఆడపిల్లలు పుట్టినా ఆడపిల్లలకు కలిగేటువంటి దౌహిత్రాది సంతానం, కొడుకు పుడితే కొడుకు కొడుకు పుత్రుడు పౌత్రుడు, దుహిత యొక్క కుమారుడు దౌహిత్రుడు అన్నారు. మళ్ళా వాడికి కర్మాధికారం ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు కర్మ చేయటం వరకే కదా వీరి అధికారం, కర్మకాండ చేయటం వరకే. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా ఇంట్లో చిన్న పిల్లవాడు పోయారు, కర్మాధికారం లేదు, మరి బిడ్డ కుమారుడు ఉన్నాడు వాడు చెయ్యలేడు, ఎందుకంటే తండ్రి ఉంటాడు కదా. అప్పుడు ఏమిటి, కర్తృత్వం అనేటువంటిది వాడి మీద వేసి ఇంకొకరు చేస్తారు కర్మ. కర్తృత్వాన్ని వీడి యందు ఆరోపణ చేస్తోంది ధర్మం, అంతే. అంటే కర్తృత్వ ఆరోపణం వీడి మీద చేసి ఆ సంస్కారాన్ని వేరే వాళ్ళ ద్వారా చేయించడం ద్వారా వాడికి ఉత్తమోత్తమమైనటువంటి గతులు సంప్రాప్తిస్తాయి. మన ధర్మం ఎంత గొప్పది అంటే మన భారతీయ ధర్మం పితృతర్పణాదులు పిండ ప్రదానాలు అయిపోయిన తర్వాత చివరికి బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత కూడా ఉత్తర పరిశోచనంలో ఏమంటాడు, రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠత స్వాహ, అంతే. రౌరవే అపుణ్య నిలయే, ఎవరైతే రౌరవాది నరకాల్లో పడినటువంటి అనాథలుగా మరణించి సంస్కారాదులు లేకుండగా మరణించారో వారందరికీ మేమిచ్చేటువంటి ఈ ఉదకము ఉత్తమమైనటువంటి గతులను కల్పించుగాక అని ఇక్కడ ఈ బ్రాహ్మణుడు విడుస్తాడు. ఏకే చాస్మత్కులే జాత. అందులో ఇంకొక విషయం కూడా ఉందండి. ఇప్పుడు వంశం నిర్వంశమవుతూ ఉంటే కూడా ఆ వంశంలో ఉన్నటువంటి పితృదేవతలంతా దుఃఖపడుతూ ఉంటారేమో అని, అటువంటి సమయంలో కూడా ఏం చెప్పారంటే వంశంలో ఎవరో ఒకరు గనక సన్యాసాశ్రమం స్వీకరిస్తే అక్కడితో అయిపోతుంది. అప్పుడు 21 తరాల వరకు పితృదేవతలకు శాంతి కలుగుతుంది అన్నారు. మరి ఇదొక్క మాట. కాబట్టి మోక్షం పొందటానికి మార్గాలు అనేకం. కావున ఇక్కడ అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేనటువంటి వారికి ఉత్తమ గతులు దొరకవు అనేటువంటి మాట మీరు ఎక్కువగా దృఢమైనటువంటి విశ్వాసం పెట్టుకోకండి.
చాలా మంది ఇలా చెబుతూ ఉంటే ఏమిటి అంటే ఆడపిల్లలు ఉన్నటువంటి సంతానం ఉన్నటువంటి వారంతా బాధపడుతూ ఉంటారు, మరి మేము ఏం చెయ్యాలండి అని, మా గతి ఏమవుతుంది అని. ఏమీ కాదు, శుభ్రంగా ఆనందంగానే ఉండండి. అందులో ఇవాళటి కాలంలో ఆడపిల్లే ముఖ్యం. కొడుకులు ఉంటే ఏం లాభం ఉంది తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో? ఎందుకంటే కోడల మాట చెల్లుతుంది అక్కడ, కొడుకు మాట చెల్లుతుందా? వృద్ధాశ్రమాల్లో పడవేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకువెళ్ళి. అదే ఆడపిల్ల ఉంటే ఇంత మా నాన్న మా అమ్మ ఎంతసేపటికి అంతో ఇంతో ప్రేమనైతే చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆడపిల్లన మగపిల్లన అనేటువంటి భేదం ఈనాటి కాలంలో ఎవరూ చూడటం లేదు. అందువల్ల అపుత్రస్య గతిరు నాస్తి, ఇంకా పుత్రులు కావాలి పుత్రులు కావాలి, ఇది భగవత్ సంకల్పం. పుత్రుడా లేకపోతే పుత్రికయా, సంతానం అనేటువంటిది భగవదిచ్ఛ. అది భగవంతుడు ఎలా ఇస్తే దాన్ని అలాగే స్వీకరించటం. మనకు ఎదురు చూసే ఓపిక లేదు. అందులో ఒక చోట రెస్ట్రిక్షన్ పెట్టుకున్నాం కాబట్టి పూర్వకాలంలోనైతే వరుసగా ఓ 10-12 మందిని కనేవారు కాబట్టి ఈ 10-12 మందిలో ఆడపిల్లలు ఇద్దరు, ఓ పిల్లలు 4 అలా ఉట్టేవారు బై సర్కిల్. ఇప్పుడు మనకు మనకు మారిటోరియం విధించుకొని లెక్క పెట్టుకొని అయితే ఒక్కరూ లేకపోతే ఇద్దరనేటువంటి విషయానికి వచ్చేసి ఈ ఇద్దరి లోపల ఒక బిడ్డ ఒక కొడుకు కావాలి అనేటువంటి రావణ వరాలు కోరితే ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతుంది? కావున ఈ ధర్మం అనేటువంటిది ప్రస్తుత కాలంలో చాలా క్లిష్టం. ఇది సంతానం అనేటువంటిది భగవదిచ్ఛ, అంతే. భగవంతుడు ఇస్తే మనకు వచ్చేటువంటిది. అందులో స్త్రీ పురుష విషయంలోనైతే ఇంకా మనం ఏమీ చెయ్యలేం, ఎందుకంటే దీనికి బాధ్యుడు పురుషుడే. స్త్రీ సంతాన విషయంలో బాధ్యత ఎవరిది అంటే పురుషుడిదే అండి. స్త్రీది ఏం తప్పు లేదు, ఎందుకంటే పురుషుడు ఇచ్చేటువంటి బీజమును స్వీకరించి వృద్ధిపరిచి ఇవ్వటమే స్త్రీ బాధ్యత. తప్పితే దీంట్లో స్త్రీ ప్రమేయమే లేదు. అసలు ఇవ్వాల్సినటువంటి వాడు పురుషుడే, కాబట్టి పురుషుడిదే బాధ్యత. కావున వ్యాసుడు ఇక్కడ అనుకుంటున్నట్టు అంటే వ్యాసుడంతటి వాడు ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నాడు. ఆ గోరువంకల జంట తమ పిల్లలకు తినిపిస్తూ ఉన్నటువంటి ఆ మధురమైన ఘట్టాన్ని చూచి వ్యాస భగవానుడికి ఒక సంకల్పం కలిగింది. ఏమంటే, నాకు సంతానం లేదు, నాకు ఒక కుమారుడుంటే ఎంత బాగుండేది అని ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నాడు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ పుత్రాతో అన్యతరన్నాస్తి పరలోకస్య సాధనం. పరలోకస్య సాధనం అంతా పరలోకం కోసమే. కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్యాదాన సంకల్పంలో అప్పుడు కూడా ఏం చెప్తారు, కన్యాం కనక సంపన్నాం కనక భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా విశ్వంభర సర్వభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై. అమ్మాయిని దానం ఇచ్చేటప్పుడు కూడా ఎవరికోసం దానం ఇస్తున్నావంటే, నా వంశంలో ఉన్నటువంటి పితృపితామహ ప్రపితామహాది పితృదేవతలందరికీ శాంతి కలగటానికే ఈ అమ్మాయిని ఇప్పుడు నేను కన్యాదానం చేస్తున్నాను అన్నప్పుడే పితృదేవతలందరికీ శాంతి కలిగింది. చూసారా? కాబట్టి కుమారుడు ఉంటే ఏం చెయ్యాలి, పరలోకస్య సాధనం, కర్మకాండ చేయటానికి ఆబ్దీకాదులు పెట్టుకోవటానికి, ఆబ్దీకాదులు పెట్టడానికి. ఇప్పుడు అది కూడా లేదు, తద్దినాలు ఎగ్గొట్టడమే ఇప్పుడు తెలుసు అందరికీ. అసలు తద్దినం పెట్టేవారు ఎవరున్నారు, ఎక్కడ పెడుతున్నారు, అయిపోయింది, అవి కూడా అయిపోయింది. అందులో ఇవాళ చెప్పేటువంటి వారు చాలా వరకు టీవీల్లో ఏం చెప్తున్నారు, ఒకసారి గయకు వెళ్ళి ఇంత అక్కడ పిండం పడేస్తే సంవత్సరంకు పెట్టనక్కరలేదు, అయిపోయింది.
బద్రీనాథ్ బ్రహ్మకపాలల్లో ఒక పిండ ప్రదానం చేసి వేస్తే ఇక మరల నువ్వు జీవితంలో పిండ ప్రదానం చేయక్కర్లేదు అంటే ఈవిడ ఇంట్లో కూర్చొని మధ్యాహ్నం పొద్దున్నే 8 వింటుంది. ఇంటికి భర్త రాగానే ఏమండి ప్రతి సంవత్సరం ఏం పెడతాం అత్తమామలకు శ్రాద్ధాలు, నాకు కష్టం అయిపోతోంది, ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని బద్రీనాథ్కు వెళ్ళి కింద టికెట్ పెట్టేసేసి అక్కడ ఒక పిండం పడేస్తే ఈ సంవత్సరం దప్పుతుంది కదండి. అవునే మంచి షార్ట్ కట్ ఐడియా చెప్పే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది, చాలా బాగుంది అని ఈవిడ. ఇద్దరు వెళ్ళి బ్రహ్మకపాలల్లో పెట్టేసి అమ్మయ్య చేతులు దులుపుకొని అయిపోయింది, రామ రామ్ పితృదేవతలకు మాకు సంబంధం లేదు అయిపోతుందా. బ్రహ్మకపాలల్లో పెట్టినా, ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి పుష్కరాల్లో తీర్థశ్రాద్ధం పెట్టినా, వచ్చే కృష్ణా పుష్కరాల్లో తీర్థశ్రాద్ధం పెట్టినా, 12 పుష్కరాలకు తీర్థశ్రాద్ధాలు పెట్టినా, గయలో శ్రాద్ధం పెట్టినా, బ్రహ్మకపాలల్లో శ్రాద్ధం పెట్టినా, ఇవన్నీ విశేషం కిందికే వస్తాయి తప్పితే సంవత్సరిక శ్రాద్ధం పెడితేనే అది శ్రాద్ధ విధి చేసినట్టు లెక్క. అంతేకాని దానివల్ల ఇది పోతుంది దీనివల్ల ఇది పోతుంది అనేటువంటి మాట అబద్ధం. ఇక్కడ శాస్త్రం ఎప్పుడూ ఇలా చెప్పలేదు. ఇవన్నీ కూడా తప్పకుండా ఆచరించాల్సినటువంటి కర్మలు. పితృదేవతలకు పెట్టకపోతే ఏమవుతుంది అన్నారు, ఏమీ లేదు, పితృశాపం కలుగుతుంది. పితృశాపం యొక్క ప్రభావం ఏమిటి అన్నారు, పితృశాపం కలిగితే వంశాభివృద్ధి కలగదు, ధనం అనేటువంటిది నిరర్థకంగా పోతూనే ఉంటుంది. ఇది తెలుసుకోలేరు ఇవాళ ఎవరూ కూడా. అందువల్ల పూర్వకాలంలో ఏం చెప్పారు, ఏష్టవ్యః బహవః పుత్రాః యద్యేకోపి గయాం వ్రజేత్ అని మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పినటువంటి మాట. చాలామంది సంతానం కనాలి, కన్నప్పుడు వారిలో ఏ ఒక్కరైనా గయకు వెళ్ళితే వీడు తరించబడతాడు, అందుకోసమే సంతానం గయలో శ్రాద్ధం పెట్టడానికి. అందువల్ల సాధనారూపమైనటువంటి అంటే పితృ పరలోకాది సాధన కోసమే పుత్ర సంతానం అని చెప్పి వ్యాసుడికి ఆలోచన కలిగిందట, నాకు భార్య లేదు సంతానం కావాలి, కొడుకు లేకపోతే తర్వాత ఏమిటి గతి, కాబట్టి సంతానం కావాలి, అపుత్రస్య గతిర్నాస్తి, ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అప్పుడు నారద మహర్షి వస్తాడు. నారద మహర్షిని అడుగుతాడు వ్యాస భగవానుడు, ఏమని, తపసా తోషయామి అద్య, తపసా తోషయామి అద్య కం దేవం వాంఛితార్థం ఇతి చింతాతు రోస్మి అద్య త్వామహం శరణం గతః. వ్యాసుడికి సందేహం కలిగింది, తపస కం దేవం అద్య తోషయామి వాంఛితార్థదం, తపస్సు చేత ఏ దేవతను నేను సంతోష పెట్టాలి, ఏ దేవత సంతానప్రదమైన దేవత, ఏ దేవతను పట్టుకుంటే సంతానం అనేది కలుగుతుంది అని వ్యాసుడు పుత్ర సంతానం కోసం నారద మహర్షిని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు ఉపదేశం చేస్తాడు. కాబట్టి మనకు చాలామంది దేవతలు ఉన్నారు, ఈ దేవతల్లో ఎవరు సంతానాన్ని ఇచ్చేటువంటి దైవం, ఆ విషయాన్ని దేవీ భాగవతంలో నారద మహర్షి ద్వారా మనము రేపు సకాలంలో చెప్పుకుందాం. ఇంతకు వ్యాసుడికి ఎలా సంతానమైంది, వ్యాసుడి యొక్క సంతాన విషయాన్ని మనం రేపు సకాలంలో చెప్పుకుందాం. ఇప్పుడు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారి సౌందర్యలహరిపై వారి యొక్క అనుగ్రహ భాషణం
ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరు కూడా శ్రవణం చెయ్యండి. సర్వం శ్రీమాతృ దివ్య చరణారవిందార్పణమస్తు. పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివ పాహి శంభో. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యను నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. అనాయాసేన మరణో వినాదైన్యేన జీవనో దేహి మే కృపాశంభో త్వయి భక్త్యో అచంచలౌ. సర్వం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి అంబికే చండికే దుర్గే ఐశ్వర్యాంబికా దివ్య చరణారవిందార్పణమస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.